2024 ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు గట్టిగానే కష్టపడుతున్నారు. ఏదో రకంగా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవాలని చూస్తున్నారు. ఈసారి తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి రాకపోతే పార్టీ పరిస్థితి అయోమయంగా తయారవుతుంది అనే విషయం చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే నిత్యం జనాల్లో ఉండేలా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక పొత్తులు ఎత్తులతో నిత్యం హడావుడి సృష్టిస్తున్నారు. జనసేన బీజేపీ సహకారంతో అయినా సరే ఏపీలో అధికారంలోకి రావాలని చూస్తున్నారు. కానీ జనసేనతో ముఖ్యమంత్రి పదవి విషయంలో పేచీ ఏర్పడడంతో 2024 ఎన్నికల సమయం నాటికి ఈ పొత్తుల వ్యవహారాన్ని తేల్చుకుంటే సరిపోతుంది అని, అప్పటి వరకు ఒంటరిగా జనాల్లో బలం పెంచుకునే ప్రయత్నాలు చేయాలని అభిప్రాయంలో ఉన్నారు. ఇది ఇలా ఉంటే వైసీపీ ప్రభుత్వంపై జనాల్లో పెరుగుతున్న వ్యతిరేకత నేపథ్యంలో టీడీపీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు కనుక ముఖ్యమంత్రి అయితే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రద్దు చేస్తారనే అభిప్రాయం ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్ ప్రవేశపెట్టిన పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు కొనసాగించేందుకు ఇష్టపడరు. అది కాకుండా సంస్కరణల ముఖ్యమంత్రిగా ఆయనకు పేరుంది. సంక్షేమ పథకాలు కంటే అభివృద్ధి పైన చంద్రబాబు ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. దీంతో బాబు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను రద్దు చేస్తారని, అలా అయితే తీవ్రంగా నష్టపోతామనే అభిప్రాయం ఉండటంతో మూడు రాజధానులు అంశం కూడా పూర్తిగా పక్కకు వెళ్తుందని, పూర్తిగా అమరావతి పైనే బాబు ఫోకస్ పెడతారనే అభిప్రాయము జనాల్లో ఉంది. ఈ తరహా కారణాలతో టీడీపీని అధికారంలోకి తీసుకురావడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.